హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మన ఛానల్లో రీసెంట్గా 2 డేస్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోంచి, ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ పేపర్ నుంచి, అండ్ మంచి మంచి మోడల్ పేపర్స్లోంచి మంచి మంచి బిట్స్ అయితే మేము సేకరించి వాటిని మీకు అందజేయడం జరుగుతుంది. ఎస్ఏ కానిస్టేబుల్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి యూస్ అయ్యే బిట్స్ అనమాట. అవి మేము ఓన్లీ షార్ట్ వీడియోస్లోనే నేను పెట్టేస్తున్నాను. 30 సెకండ్స్లో రోజుకు 22 బిట్స్లో అలా చదివేస్తున్నాను. మీరు అవి ఈజీగా షార్ట్ వీడియోస్ చూస్తూ మీకు తెలియకుండా మీరే నేర్చేసుకునేలాగా నేను చేస్తున్నాను. తప్పకుండా షార్ట్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన డేట్ అయితే 15/9/2021 అనమాట. అండ్ దీని క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/10/2021 అనమాట. అయితే ఇప్పుడు దీనిలో ఏమేమి నోటిఫికేషన్ ఉన్నాయి, మనం వీడియోలు చేసే ప్రతి వీడియోలో కూడా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం ఒక్కటే మన టార్గెట్లా పెట్టుకుని చెప్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కోసం నేను చూస్తున్నాను అంతే. అయితే ఇప్పుడైతే గ్రాడ్యుయేట్ ట్రైనీ అయితే 7 పోస్టులు ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనీకి అయితే 6 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ట్రైనీకి అయితే 18 పోస్టులు ఉన్నాయి. దీనికైతే కేటగిరీ వైజ్గా అయ్యే కేటగిరీ అంటే క్యాస్ట్ పరంగా డివైడ్ చేసి ఉన్నాయి, చూసుకోండి. అండ్ దీనికి వచ్చేసి 25,000 నుండి 44,000 వరకు ఉంటుంది. 3 కేటగిరీస్కి కలిపి 26 ఏళ్ళు మ్యాక్సిమం ఏజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ రాజ్ భాష అనమాట, ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ పర్సనల్ సెక్రటరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ సూపర్వైజర్కి అయితే 25,000 నుండి 44,000 ఉండాలి, మ్యాక్సిమం ఏజెస్ 30 ఇయర్స్. పర్సనల్ సెక్రటరీకి అయితే 25,000 నుండి 44,000 వరకు ఉన్నాయి. దీనికి కూడా 30 ఏళ్ళు మ్యాక్సిమం అనమాట, 30 మించకూడదు. ఈ లోపల వాళ్ళు ఎవరైనా అర్హులే. అండ్ వీటితో పాటే ఇంకో కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. మందల్లా ఫాస్ట్గా చెప్పడమే, తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ ట్రైనీ అనమాట, ఐటీఐ, ఫెట్రో, ఎలక్ట్రీషియన్, అటెండెంట్, ఆపరేటర్, కెమికల్ ప్లాంట్ అనమాట. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీకి విడివిడిగా ఉన్నాయి. టోటల్ పోస్టులు అయితే 20 ఉన్నాయి. దీనికి కన్సల్టెంట్ మంత్లీ స్టైపెండ్ వచ్చేసి 20,000 ఉన్నాయి అనమాట డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. తర్వాత 21 ఇయర్ డ్యూరింగ్ సెకండ్ ఇయర్ అనమాట, 21,000 ఇస్తారు అనమాట గ్రేడ్ 3 ప్లేయర్ అనమాట. అండ్ స్కేల్ ఆఫ్ పే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ట్రైనింగ్ అయితే 22 నుండి 88,000 వరకు ఉండొచ్చు అనమాట. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి, 18 నుండి 35 ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ట్రైన్ అనుకున్నాం కదా, హెచ్ఆర్ గ్రాడ్యుయేట్ ట్రైనీకి ఏం అర్హత ఉండాలంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి 60% మార్క్స్ ఉండాలన్నమాట. యూనివర్సిటీ 60% మార్క్స్ ఉండాలి మనం డిగ్రీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ట్రైనీకి 3 ఇయర్స్ డిప్లొమా అనమాట. దీనిలో డిప్లొమాలో కెమికల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి. 50% మార్క్స్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. తర్వాత 60% అయితే మిగతా క్యాస్టులకి అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ సెక్రటరీకి వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. డిగ్రీ మీద మళ్ళీ టైపింగ్ స్కిల్ అయితే ఉండాల్సి అనమాట, 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్. అండ్ అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ మీద ప్రొఫిషియంట్ అయి ఉండాలన్నమాట ఇవి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ 1 ఇయర్ రిలీవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని కూడా చెప్తున్నారు. మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే PDF డౌన్లోడ్ చేసుకుని చూడండి. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తాను. తర్వాత ట్రేడ్స్మెన్ ట్రైనింగ్కి అయితే 10th సరిపోతుంది అనమాట, దీని ఒక్కదానికి మాత్రం 10th మీద ఉంది. 10th ప్లస్ కొన్ని స్కిల్స్ అయితే చెప్తున్నాడు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇబ్బంది ఏం లేదు, ఏజ్ రిలాక్సేషన్ అన్ని లాట్నే. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు ఉంది, ఓబీసీకి 3 ఏళ్ళు ఉంది, పీడబ్ల్యూబీడీ జనరల్కి అయితే 10 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ పీడబ్ల్యూడీడీ ఎస్సీ ఎస్టీకి అయితే 15 అయితే ఉంది. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి దీనికి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ఉందన్నమాట. ఈ రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మనకి ఆ ఏ జాబ్కి మనం అప్లై చేసామో దానికి తగ్గట్టు స్కిల్ టెస్ట్ ఒకటి పెడతారంట రిటర్న్ టెస్ట్ తర్వాత. ఇంకంతే, ఆ స్కిల్ టెస్ట్తో సెలక్షన్ చేసేస్తారు. ఇవన్నీ అనంటే వాటి కేటగిరీలకి మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నోటిఫికేషన్లో. మీకు ఇంకా క్లియర్గా ఉంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పుడు దాన్ని వెబ్సైట్లో అప్లై చేయాలో చెప్తాను. https://www.irel.co.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేనే చేయాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి చెప్పాను కదా, 5/10/2021 క్లోజింగ్ డేట్ అనమాట. ఈ లోపు అప్లై చేసుకోండి. మర్చిపోకండి మన షార్ట్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోస్ చాలా వాల్యుబుల్ అనమాట. ఈ లాంగ్ వీడియోస్ ఏమో నోటిఫికేషన్ చెప్పడం కోసం, షార్ట్ వీడియోస్ ఏమో మీకు లెర్నింగ్ అనమాట. బిట్స్ ఆటోమేటిక్గా మీరు నేర్చేసుకుంటారు. మంచి మంచి బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. కీప్ స్మైలింగ్. బాయ్.